నమస్కారం ప్రస్తుతం దేశంలో సంచలనం రేకిస్తున్నటువంటి మాజీ ఆర్థిక హోంశాఖ మంత్రి పి చిదంబరం గారిని సిబిఐ కస్టడీలోకి తీసుకుంటాం సుప్రీంకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ కానీ సిబిఐ కస్టడీ సిబిఐ అరెస్ట్ వారెంట్ల మీద కానీ సోమవారం నాడు తీర్పు వెలువరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది పి చిదంబరం గారిని కస్ట సిబిఐ కస్టడీలోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోంది ఇది తప్పు కక్ష సాధింపు చర్య కాదు కక్ష సాధింపు చర్య ఎలా అవుతుంది అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని దేశ విదేశాల్లో బ్యాంకాక్ సింగపూర్ థాయిలాండ్ కెనడా ఆస్ట్రేలియా సింగపూర్లలో ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ వాళ్ళు చూపిస్తూ అనేక ఆధారాలతో చేసిన దర్యాప్తు చేసిన తర్వాతే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే ఇది మొట్టమొదటిసారి కాదు భారతదేశంలో జరిగింది భారతదేశ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉండగా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఆమె పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ కూడా చట్టబద్ధంగా జరిగే ఏ ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆమె అనర్హురాలని ప్రధానమంత్రి పదవికి తీర్పు చెప్పిన తర్వాత ఆమె పార్లమెంటులో ఉన్న బలాన్ని చూపించి పార్లమెంటు ఐదేళ్ల పార్లమెంటును ఆరేళ్ల వరకు పొడిగించుకున్నది ఆవిడ ఆ టైంలోనే ఎమర్జెన్సీని అత్యవసర పరిస్థితిని భారతదేశంలో విధించారు ఆ సమయంలో భారతదేశంలోని వివిధ పార్టీల రాజకీయ నాయకుల్ని జయప్రకాష్ నారాయణ గారు వాజ్పేయి అద్వాణి ఇలా జార్జ్ ఫెర్నాండెస్ ఎస్కే పాటిల్ అతుల్య ఘోష్ మురార్జీ దేశాయ్ ఇటువంటి వాళ్ళందరినీ పెద్ద పెద్ద నాయకులందరినీ ద్వితీయ శ్రేణి నాయకులను కూడా అరెస్ట్ చేసి భారతదేశంలోని జైళ్ళని నింపడం జరిగింది ఆ టైంలో ఉత్తరప్రదేశ్ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత కాలక్రమేణా భారతదేశానికి ఐదో ప్రధానమంత్రి అన్ని రెండు కోఇన్సిడెంట్స్ చూడండి ఉత్తరప్రదేశ్కి ఐదో ముఖ్యమంత్రి భారతదేశానికి ఐదో ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక భారత ప్రధానిగా హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇందిరాగాంధీ గారు జూన్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రాసుకోండి జూన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నాడు చౌదరి చరణ్ సింగ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత పార్లమెంటు రద్దయింది లోక్సభకి ఎన్నికలు వచ్చాయి లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఘోర పరాజయం చూశారు మురార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు చౌదరి చరణ్ సింగ్ గారు హోంమంత్రి అయ్యారు డిసెంబర్ పదో తారీఖు నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన హోంమంత్రి చౌదరి చరణ్ సింగ్ గారు మాజీ హోంమంత్రి మాజీ ప్రధాని ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్లో అది ఫస్ట్ టైం జరిగింది భారతదేశంలో ఒక మాజీ హోంమంత్రిని ఒక ప్రస్తుత హోంమంత్రి అరెస్ట్ చేయడం రెండోసారి పి చిదంబరం గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదో సంవత్సరంలో అమిత్ షా గారు గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు షోరబుద్దీన్ ఎన్కౌంటరు తర్వాత కొన్ని ఎన్కౌంటర్ల మీద సిబిఐ విచారణ జరిపించడం జరిగింది ఆ సిబిఐ విచారణలో ఆయనకి అరెస్ట్ వారెంట్లు ఇవ్వడం జరిగింది చిదంబరం గారు హోంమంత్రి అమిత్ షా గారు హోంమంత్రి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అప్పుడు మంత్రివర్గంలో పనిచేశారు ఆయన విధులు నిర్వహించారు కోర్టు ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఆయన హోంమంత్రి పదవిని రాజీనామా చేసేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం జరిగింది అది రెండవసారి ఇప్పుడు మూడోసారి అమిత్ షా గారు హోంమంత్రి చిదంబరం గారు మాజీ హోంమంత్రి కొన్ని వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు కొన్ని కథనాలలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు చిదంబరం ఆస్తులు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు పైనే ఉందని చెప్పేటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంత ఉండకపోవచ్చు బట్ అవినీతి ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఆరోపణలలో నేను ఇంత మటుకు భారతదేశంలో ఎవరో చేయని వాటి మీద నేను నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని డిమాండ్ చేస్తున్నాను జాతీయ బ్యాంకుల బోర్డుల రంగులు మార్చడానికి లోగోలు మార్చడానికి చిదంబరం గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏడు ఏడు వందల ఇరవై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు సొంత బీనామీ కంపెనీకి దారాదత్తం చేసింది నిజమా కాదా దీని మీద కూడా న్యాయ విచారణ సిట్టింగ్ తోటి న్యాయ విచారణ జరిపించండి అలాగే ప్రముఖంగా నడుస్తున్నటువంటి వైశ్య బ్యాంకుని నష్టాల బాట పట్టిందని చెప్పేసి దాన్ని ఐఎన్జి హాలెండ్కి చెందిన ఐఎన్జి బ్యాంక్కి అంటే ఇప్పుడు ఐఎన్జి వైసీ బ్యాంక్ అయింది అది దానికి అమ్మేశారు ఆ లావాదేవీలలో ఆ లాభ నష్టాల్లో చిదంబరం గారి వాటా ఎంత దీని మీద కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను మూడోది ఆ తర్వాత వైశ్య బ్యాంక్ లాభ నష్టాలు అయిపోయిందని చెప్పి ఐఎన్జి వైసీపీ బ్యాంక్ అమ్మేసిన తర్వాత గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని పెట్టారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అదే యాజమాన్యం ఆ బ్యాంకు చాలా త్వరగానే అభివృద్ధి చెందింది అంతే త్వరగా లాభ నష్టాలు నష్టాల్లో తవి చూసేసింది దాన్ని తీసుకెళ్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కమిషనర్ ఈ లావాదేవీల్లో పి చిదంబరం గారికి ఎంత ముట్టింది దాని మీద కూడా విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాను సో చిదంబరం గారి అరెస్టు కక్ష సాధింపు చర్య కాదు అఫ్కోర్స్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ గారి మరణానంతరం జరిగిన లోక్సభకి జరిగిన ఎన్నికలలో రాజీవ్ గాంధీ గారు భారతదేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ నాలుగు వందల నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్న ఒకటి రెండు మద్దతు ఇచ్చిన పార్టీలకి ఒక పద్నాలుగు నాలుగు వందల పద్నాలుగు సీట్లు ఐదు వందల నలభై మూడులో నాలుగు వందల పద్నాలుగు సీట్లు గెలిచిన తర్వాత కూడా ఆయన మీద ఎన్నో బోఫర్సు కేసుతో సహా ఎన్నో అవినీతి ఆరోపణలు చేసినా కూడా రాజీవ్ గాంధీ ఒక్కరి మీద కక్ష సాధింపు చర్య తీసుకోలేదు జైల్లో పెట్టలేదు ఇది చక్క గమనించాల్సిన విషయమే రాజీవ్ గాంధీ తన పరిపాలన తను చేసుకుంటూ పోయారంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ దేశ సమగ్రత సమైక్యత నాకు ముఖ్యమైన నినాదంతో ఇచ్చారు బలైపోయారు ఆయన సో చిదంబరం గారి కేసు అవినీతికి సంబంధించిన కేసే దాన్ని పూర్తిగా విచారణ జరిపి ఎన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి అనేది భారతదేశ పౌరులందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారిది అమిత్ షా గారిదే ప్రజలకు హక్కున్నది తెలుసుకోవడానికి తమ నాయకులు ఎంత అవినీతిలో ఉన్నారన్నది భారతదేశ ప్రతి పౌరుడికి హక్కున్నది తెలుసుకునే హక్కు కనుక తెలియజేయండి ఏ ఏ నాయకుడు చిదంబరం గారు ఒకడే కాదు ఇంకెవరెవరు ఉన్నారో లిస్టులో వాళ్ళందరినీ బ్యాంకులకు టోక్రా పెట్టిన వాళ్ళని బ్యాంకులకు పనులేక బ్యాంకులకు ఎగవేసిన వాళ్ళని లోన్లు తీసుకుని ఎగవేసిన వాళ్ళకి అటువంటి వాళ్ళని కూడా చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా లెక్క చూపించండి భారతదేశానికి చట్టపరంగా వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి దేశ ప్రజలకి సమర్పించండి డిమాండ్ చేస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హోంమంత్రి అమిత్ షా గారిని డిమాండ్ చేస్తున్నాను చిదంబరం గారి అరెస్టు సక్రమమే కస్టడీ సక్రమమే తప్పు కాదు ఇంకా ఉన్నాడు ఆయన సుపుత్రుడు కార్తిక చిదంబరం కూడా ఉన్నాడు రేపో మాపో ఆయన్ని కూడా అదుపులోకి తీసుకోవచ్చు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సరే సుప్రీంకోర్టు ఎలాగా ఉన్నది సోమవారం నాడు ఏమి ఇస్తుందో బెయిల్ పిటిషన్ ఆయన బెయిల్ మంజూరు చేస్తుందో లేదో ఆయన అరెస్ట్ని చేయమనే చెప్తుందో దాన్ని కూడా వేచి చూద్దాం